రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు చిత్తూరు జిల్లా పొంగులూరు మున్సిపాలిటీ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి వారి వెంట స్టేట్ ఫోక్ అండ్ క్రియేటివిటీ అకాడమీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి ఆదులను వైసీపీ నాయకులు బాణాసంచ కాలుస్తూ పూలు పరుస్తూ పూలహారాలతో అక్కచెల్లెమ్మల హారతలతో అడుగడుగునా స్వాగతం పలికారు. లక్షలాది రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న రోడ్ల పనులకు వేద పండితుల పూజా కార్యక్రమం నడుమ శంకుస్థాపనలు, రోడ్ల ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు. అనంతరం 3, 7, 8 వార్డులలో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. వారి దృష్టికి వచ్చిన సమస్యలను అధికారులచే పరిష్కారం చేస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం జగన్ సుస్థిర పాలన అందిస్తున్నారని, ఇలాంటి సీఎం మనకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలతో పాటు రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పాటలో నడుపుతామని, మీ అందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ సీఎం జగన్ కి ఉండాలని, మరోమారు సీఎం గా గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ రహంతుల్లా, మాజీ చైర్మన్ ఫకరుద్దీన్ షరీఫ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగరాజారెడ్డి, ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ లీడర్ జయరామ్ రెడ్డి, ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి, జడ్పీటీసీ జ్ఞాన ప్రసూన చంద్రారెడ్డి యాదవ్, కౌన్సిలర్లు రామకృష్ణరాజు, మమత, లక్ష్మణరాజు, నరసింహులు, శ్రీనివాసులు, వైస్ చైర్మన్ నాగేంద్ర, వైసీపీ నాయకులు సలీం, మంజు, అజీజ్, యూనస్, హేము, సూరి, ఇర్ఫాన్, నిజాం, జావా, అహ్మద్, నవీన్ మరియు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అక్కచెల్లెమ్మలు తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్లో అంటే వీళ్ళు డీకేటీ ల్యాండ్ తీసుకోండి. వాళ్ళు ఏం చేశారంటే ఒరిజినల్ ఆయన వల్లే మాకు పెండింగ్ సార్. మీరు కొనుక్కోండి, మీరు ఏదో చెప్పాం కదా మా అర్థం అర్థం మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.